హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా రైతులకు ప్రధానమంత్రి మోదీ గారైతే అదిరిపోయే శుభార్త అయితే తీసుకొచ్చారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదకొండో విడత కింద రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి నాలుగు వేల రూపాయలను జమ చేయనున్నట్లు మన మోడీ గారైతే తెలియజేశారు పూర్తి వివరాల కొరకు వీడియోని చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్నో వీడియోల కోసం వెంటనే ఈ వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ఇలాంటి వీడియోస్ని మీరు చూడగలుగుతారు ఇక మనం వివరాలు అయితే చూసేద్దాం మన దేశవ్యాప్తంగా రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి ప్రధానమంత్రి మోదీ గారు అమౌంట్ అయితే వేస్తూ ఉన్నారనమాట విడతకు రెండు వేలు చొప్పున మూడు విడతలుగా ఆరు అయితే వేస్తారు సంవత్సరానికి ఇప్పటికి పది విడతలుగా అయితే జమ చేసింది కేంద్ర ప్రభుత్వం ఇక పదకొండు విడత పీఎం కిసాన్ డబ్బులను జమ చేయడానికి అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే అర్హుల జాబితాలు అయితే సిద్ధం చేశారనమాట మనకు ఈ నెలాఖరు నుంచి రైతుల ఖాతాల్లోకి పదకొండవ విడత పీఎం కిసాన్ డబ్బులను అయితే మన కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుంది ప్రతి రైతు ఖాతాకు కూడా మనకు డబ్బులు అయితే అందుతుంది అందుకంటే ముందుగా మీకు డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి రైతులందరూ కూడా మనకు ఆధార్ అనేది లింక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూస్తే రైతులు విధిగా చేసుకోవాలని మనకు డిఏఓ గారు అయితే తెలియజేస్తున్నారు పిఎం సమ్మాన్ నిధి పథకంలోని రైతులు తమ బ్యాంకు ఖాతాలకు ఆధార్ తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలి క్షేత్రస్థాయిలో ఏఈఓలు ఏఓలు రైతులకు అవగాహన కల్పిస్తున్న చాలామంది చేసుకొని వారు ఉన్నారు రైతులు విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని కూడా ఇక్కడ మనకు వ్యవసాయ శాఖ అధికారులు అయితే తెలియజేశారు కాబట్టి ఈ పదకొండవ విడత డబ్బులు జమ కావాలి అంటే ఖచ్చితంగా రైతులందరూ కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది ఇది తాజా అప్డేటు పిఎం కిసాన్ పదకొండవ విడతకు సంబంధించి దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి